బిహార్లో సీఎం నితీష్ ప్రభుత్వం తీసుకున్న కులగణన సర్వే నిర్ణయాన్ని కేంద్రం వ్యతిరేకించింది. జనాభా గణన అనేది కేంద్రానికి సంబంధించిన అంశమని పేర్కొంటూ సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది. జనగణన కేంద్ర జాబితాలోకి వస్తుందని, కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఈ అధికారం ఉందని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అఫిడవిట్లో పేర్కొంది. జనాభా గణన చట్టబద్ధమైన ప్రక్రియ అని, జనాభా గణన చట్టం 1948 ప్రకారం దీన్ని చేపడతారని పేర్కొంది. భారత రాజ్యాంగం 7వ షెడ్యూల్లోని కేంద్ర జాబితాలో దీన్ని చేర్చినట్లు తెలిపింది. రాజ్యాంగంలోని నిబంధనలు వర్తించే చట్టానికి అనుగుణంగా దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. కులాల వారీగా జనాభా లెక్కించేందుకు బిహార్ కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పట్నా హైకోర్టు ఇటీవల బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏక్ సోచ్ ఏక్ ప్రయాస్ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.